శ్రీమతి సూర్యనాగమ్మ రమణాశ్రమ జీవితం నా రమణాశ్రమ యాత్ర పూర్వమే గూడూరులో దిగి స్నానం చేసి విల్లుపురం వెళ్ళే రైలెక్కాను ఆడవాళ్ళ పెట్టే లేక మామూలు పెట్టెలోనే ఎక్కవలసి వచ్చింది త్రోవలో కాళహస్తి తిరుపతి ఉన్నవి కదా ఆ క్షేత్రాలు అది వరకు చూడనందువల్ల చూద్దామా అని అనిపించింది సరాసరి టిక్కట్టు ఉన్నదే ఎల్లాగా అని ఒకరిద్దరితో యోచిస్తూ ఉండగా కాళహస్తి సమీపించింది అప్పుడొక ఉన్నతోద్యోగిగా కనిపించే బ్రాహ్మణుడు అమ్మ మీ టిక్కెట్టుకు త్రోవలో మూడు రోజులు ఆగవచ్చును ఇప్పుడు తొమ్మిది గంటలు కావచ్చింది ఇక్కడ దిగి ఆవులమ్మ హోటల్కు వెళితే ఆమె గది ఇస్తుంది సామాను భద్రపరుచుకుని సువర్ణముఖిలో స్నానం చేసి స్వామిని సేవించుకుని వచ్చేసరికి ఆమె వంట చేసి ఉంచగలరు భోజనం చేసి రవ్వంత విశ్రమించి రెండున్నర రైలు ఎక్కితే రాత్రి ఎనిమిది గంటలకు తిరుపతి చేరగలరు రెండు రోజుల్లో ఆ యాత్ర ముగించుకుని అరుణాచలం చేరుకోవచ్చును అన్నారు అయితే దిగుదున అంటూ ఉండగానే స్టేషన్ వచ్చింది నాకన్నా ముందు ఆయనే నా సామాన్ అందుకుని బండి కుదిర్చి ఆవులమ్మ హోటల్లో దింపుమని బండివాణితో చెప్పి ఆటోలో వెళ్ళి ఎటో వెళ్ళిపోయాడు ఆహా ఇది కదా దైవ సహాయం అని అనుకుని ఆయన చెప్పినట్లే శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి సేవించుకుని రెండున్నరకు రైలెక్కి రాత్రి ఎనిమిది గంటల దిగువన తిరుపతి చేరుకున్నాను అక్కడ దేవస్థానం కమిషనరు చాగంటి సాంబశివరావు గారి భార్య అన్నపూర్ణమ్మకు నాకు కొద్ది పరిచయం ఉండటం వల్ల వారింటనే బస చేసి వారి సహాయంతోనే కొండపైకి వెళ్ళి అధికారుల బంధుత్వ మర్యాదతో శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించి గోగర్భం ఆకాశగంగా ఇత్యాదులన్నీ చూచి రెండవ రోజున కొండ దిగి శ్రీ అలిమేలు మంగ వరదరాజుల దర్శనం చేసుకుని మూడవ నాటి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అరుణాచలం మీదుగా వెళ్ళే విల్లిపురం ప్యాసింజర్ ఎక్కాను తీర్థయాత్ర చేసుకున్న వెనుకనే శ్రీ గురు సందర్శనం చేయాలన్న విధి విధానం ఈ విధంగా తీరిందన్నమాట నేను ఎక్కిన ఆ రైలు నాలుగు గంటలకు కాట్పాటి చేరవలసినదల్లా ఐదు గంటలకు చేరింది నాలుగున్నరకు అక్కడ మారవలసిన రైలు ఈ ఆలస్యం వల్ల దాటిపోయింది తిరిగి ఆరున్నరకు కానీ రైలు లేదు అది అరుణాచలం చేరేసరికి ఎనిమిదిన్నర అవుతుందన్నారు సరే ఏం చేస్తాం అని స్టేషన్లోనే కూర్చుని ఆ రైలు రాగానే ఆడవాళ్ల పెట్టెలో ఎక్కాను సూర్యాస్తమయం అయితే ఆశ్రమంలో ఆడవాళ్ళు ఉండరాదని అదివరకే విన్నాను రైల్లోనూ ఆ మాటే అన్నారు సుబ్బమ్మ అక్కగారి చిరునామా కూడా తెచ్చుకోలేదు ఊళ్ళో ఎవరిని ఎరుగను రాత్రి వేళ ఎక్కడికి విడుదన ఈశ్వర అని కంగారు పడుతుంటే ఆ పెట్టెలో ఇద్దరు యువతులుండి అమ్మ కంగారు పడకండి మేము తిరువన్నామలలోనే మా బంధువుల ఇంటికి వెడుతున్నాం మాతో వస్తే రాత్రి అక్కడ గడిపి ఉదయాన ఆశ్రమం చేరుకోవచ్చు అన్నారు సత్రంలో బస దొరికితే సరే లేకుంటే వస్తానన్నాను ఎనిమిదిన్నరకు తిరువన్నామల అంటే అరుణాచలంలో దిగాం ఆ స్త్రీలు నా బండివాణితో వాళ్ళు వెళ్ళే ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళారు నా బండి సత్రం వద్ద ఆగింది సత్రం అధికారిని బస అడిగితే అమ్మ మీరు ఒంటరిగా వచ్చారు ఇక్కడ స్త్రీలు ఎవరూ లేరు రాత్రి వేళ ఈ పరిస్థితిలో ఇక్కడ ఉండడం మీకు ఇవ్వడం మాకు క్షేమం కాదు అని హితం చెప్పారు సరే బండివాడు ఆ స్త్రీలు చెప్పిన ఇంటి వద్దకు బండి తోలాడు తిరుబడుల వీధిలో ఉన్నదే ఆ ఇల్లు నేను గుమ్మల్లో అడుగు పెట్టగానే ఆ యువతులు ఇద్దరూ కనిపించే ఆధారంగా ఇంటి వారితో నా విషయం చెప్పి సామాను లోపల పెట్టించారు నూతి వద్ద కాళ్ళు కడుక్కుని నీళ్లు తాగి వాకిటి వసారాలో నిలబడ్డాను వాళ్ళంతా ఏవో పెళ్లి కబుర్లల్లో పడ్డారు ఎన్నడూ ఒంటరిగా గడప దాటి ఎరుగని దాన్ని ఎవరి పంచలో నిలబడడం ఎంతో కష్టం అనిపించింది పది గంటలైంది అప్పుడు ఆ ఇంటి యజమాని బయట నుంచి వచ్చి యారది ఎవరది అని గదమాయింపుగా అడిగాడు నా ప్రాణం కృంగిపోయింది తడబడే ధ్వనితో ఒళ్ళపోయి కేలుంగో లోపలికి వెళ్ళి అడగండి అన్నాను పాపం పెద్ద మనిషి లోపలికి వెళ్ళిన వాడు మళ్ళీ బయటికి రానేలేదు అయినా నాకేమో వెగటు తోచింది వాళ్ళెవరో ఏ రకపు మనిషిలో నన్ను భీతిని కలిగించింది రోడ్డున పోయే వాళ్ళు ఒకరిద్దరిని పిలిచి ఆశ్రమానికి ఇప్పుడు పోవచ్చునని ప్రశ్నిస్తే వెళ్ళవచ్చునని ఒకరు వెళ్ళరాదని ఒకరు చెప్పారు ఇదంతా పక్క ఇంటి ఇల్లాలు గమనించి అమ్మా మీరు కొత్త వారలే ఉన్నారు ఇప్పుడు ఆశ్రమానికి ఆడవాళ్ళు వెళ్ళరాదమ్మా అన్నది తెలుగులో ఆదరణతో కూడిన ఆ మాటలు వినేసరికి నా ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆ వెనుక ఒకరినొకరు విచారించి తెలుసుకున్నాం ఆమె శేషయ్యారు అనేవారి భార్య ఆ శేషయ్యరు చాలా కాలం కాకినాడలో వకీలుగా ఉండుట వల్ల వారందరికీ తెలుగు తెలుసును అప్పుడు ఆమె భర్త ఆశ్రమంలోనే ఏదో పనిచేస్తూ ఉన్నారట నేను దిగిన ఆ ఇంటివారు మర్యాదస్తులేనని ధైర్యం చెప్పిందామె ఆ వసారలోనే ఆమె అటునే నిటూర పడుకుని వేకువనే లేచి శేషయ్యరు ఇంట్లోనే స్నాన పానాదులు ముగించుకుని బండిలో సామాను పెడుతూ ఉండగా శేషయ్యరు వచ్చి ఆశ్రమంలో వారణాసి సుబ్బలక్ష్మమ్మ అనే తెలుగామె ఉన్నది మీ సౌకర్యాలన్నీ చూడగలదు అని చెప్పారు